వినియోగం చేస్తున్నారు అనడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పటి వరకు జరిగిన ప్రతి అంశానికి సంబంధించి ఏ ఒక్క రాజకీయ నాయకుడికి సంబంధించి పోరాటాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది పోరాటాలకు సంబంధించి రేపు ఆ కోర్టు కేసులు కానీ లేకపోతే ఇతరత్ర కావచ్చు లేకపోతే రిక్రూట్మెంట్కి సంబంధించి ఆఖరికి గ్రూప్ వన్ ఎగ్జామ్కు సంబంధించి నిర్వహణ కూడా సాధ్యం కాని పరిస్థితి చేసింది తెలంగాణ సింగరేణి ఎగ్జామ్ కూడా అలాంటి పరిస్థితే జరిగింది కదా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది విద్యార్థులకు సంబంధించి న్యాయం చేయలేకపోతారు రైతులకు సంబంధించి న్యాయం చేయలేకపోతారు కార్మిక కర్షక లోకానికి న్యాయం చేయలేకపోతారు ప్రజలకు న్యాయం చేయలేకపోతారు ప్రజలంటే అన్నదాతలకు రా న్యాయం చేయలేకపోతాను సబ్బండ వర్గాలుగా కులాలను రకరకాలుగా విభజించి పాలించి చేస్తూ వీళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి రకరకాలుగా రాజకీయ కుట్రలే చేస్తున్నారు కానీ అభివృద్ధి ఎక్కడ అనేది ఇప్పుడు కేంద్రం ఎంత రాష్ట్రానికి ఇచ్చింది రాష్ట్రం ఎంత అభివృద్ధి చేసిందని చెప్పలేకపోవడమే మన అడగలేకపోవడం మన దౌర్భాగ్యమా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చెప్పలేకపోతుందా అనే అంశాన్ని కూడా చూడాలి ఎందుకు అంటే కమ్యూనిస్టుల సిద్ధాంతాలను వదిలేసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన గానితో చూసినాం ఇక వాళ్ళకు ప్రదే ప్రత్యేకంగా అభినందనలు చెప్పాల్సిన అవసరం లేదా తెలంగాణ సమాజమే చూసుకుంటుంది అది భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే చూద్దాం కేసుల కోసం కమ్యూనిస్టులు టీఆర్ఎస్ పార్టీలో కలిసిర్రు అనేది ప్రధాన అంశం ఇక మరో అంశం ఏంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈడీ ఆఫీస్లో ఏకంగా రఘునందన్ గారు రావే అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో కంప్లైంట్ చేసిన పరిస్థితి కనబడుతుంది కదా దానికి సంబంధించి అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది రాష్ట్ర రాజకీయాలు కోట్ల చుట్టూ తిరుగుతాయా లేకపోతే దాడుల గురించి జరుగుతాయా రఘునందన్ రావుకు సంబంధించిన అంశమే కావచ్చు బండి సంజయ్ అంశానికి సంబంధించి కావచ్చు లేకపోతే అమిత్ షా ఆధ్వర్యంలో వ్యూహం జరుగుతుందా ఈ వ్యూహానికి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడికి చేస్తున్నారు కేవలం అధికార కోసం కుట్రలు ఈ రకంగా చేస్తారా అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలన్నీ కూడా ఆ పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అంటే ఎక్కడా కూడా తమ యొక్క ఆ ఎవరి యొక్క ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా కూడా దాడులు చేయలేకపోతున్నాయనే అంశానికి సంబంధించి కూడా చూసాం ఇక ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ స్కామ్కి సంబంధించి అది ఇక మూత పడ్డట్టే కదా కనుమారుగ అయిపోయినట్టే కదా అభిషేక్ రావు అరెస్ట్ అన్నారు పెళ్లి అరెస్ట్ అన్నారు ఇంకెవరో అరెస్ట్ అన్నారు కవిత అన్నారు ఇంకెవరో అన్నారు కవిత మెయిన్ కీలక దారి అన్నారు కవితకు సంబంధించిన అంశాన్ని చూసిరు అన్ని అరెస్టులు పోయినట్టే కదా ఇక తెలంగాణలో అరెస్టుల పరం ఆగిపోయినట్టే కదా అంటే ఆ ఢిల్లీకి సంబంధించి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరిగింది రెండు పార్టీల మధ్య ఒప్పందాలు జరిగినాయి అనేది ప్రధాన అంశంగా కూడా చెప్పుకుంటూ నాస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం ఇట్లా రకరకాలుగా అంశాలకు సంబంధించిన అంశాన్ని కూడా ఆ చూస్తున్నాం కదా మొత్తానికి రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది అయితే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించిన అంశంలో అట్ల జరిగింది భారతీయ జనతా పార్టీ వ్యవహరించే తీరట్లనే ఉన్నది ఇటు టీఆర్ఎస్ పార్టీ వ్యవహరించే తీరట్లనే ఉన్నది అన్ని పార్టీలు అట్లనే కేవలం తమ వ్యక్తిగత స్వార్థాల కోసం రాజకీయ కుట్రకోణాల్లో ఆ పార్టీలో వీళ్ళకున్నారు ఈ పార్టీలో వీళ్ళకున్నారు రకరకాల ఆరోపణలు చేసినప్పటికీ ఎవరి పార్టీలో వారు మాత్రం క్షుణ్ణంగా ఉన్న పరిస్థితి అయితే ఏంది పార్టీలలో కూడా ఇప్పుడు యువత ఎక్కువ రాజకీయాల వైపు చూడడం కారణం ఏంటంటే నిరుద్యోగత వెరిపోయింది దానికి ఉపాధి కల్పించలేకపోతున్నారు అంటున్నారు కానీ ఉపాధి కంటే ముఖ్యమైనందంటే ఇక్కడ పూర్తి స్థాయిలో రాజకీయాలలో వచ్చిన ఆర్థిక వనరులు ఇంకే రంగంలో కూడా రావట్లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు అప్డబిట్లో ఎమ్మెల్యేల ఆస్తులు రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో చూస్తే అట్లనే ఉంటాయి ఇక ప్రశ్నించే గొంతుకలను ఏ విధంగా చూస్తున్నారో మనకు తెలుసు ఇప్పుడు మంత్రి ఎవరు జగదీష్ రెడ్డికి సంబంధించి నోటీసులు అయితే జారీ చేసింది కదా ఎన్నికల కమిషన్ ఎందుకు సంక్షేమ పథకాలను ఆపేస్తా నువ్వు ఎట్లా మాట్లాడుతావు నువ్వు ఏ విధంగా మాట్లాడుతావు అనే అంశానికి సంబంధించి కూడా చెప్పిన పరిస్థితి అయితే చూస్తున్నాం కదా ఇవన్నీ జరుగుతున్నా కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనే అంశానికి సంబంధించి హైలైట్ చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం మొత్తానికి రాష్ట్ర దేశ రాజకీయాలలో ఒకటే ఉన్నదబ్బా కుట్ర రాజకీయాలు ఏమీ లేదు వ్యక్తిగత స్వార్థాలు వ్యక్తిగత రాజకీయాలు వ్యక్తి వ్యక్తిగత స్వావలంబన వ్యక్తిగత అంశాలకు సంబంధించిన అంశాలు మాత్రమే తెర మీదకి వస్తున్న పరిస్థితి రైట్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా లేకపోతే దేశ అయినా ఆయన గుజరాత్లో పుట్టిన ఆయన తెలంగాణలో పుట్టిన ఆయన రేపు మనం ఎందుకు రాజకీయాలు చేయొద్దు మనం ఎందుకు దీన్ని మార్చకూడదు మనం ఎందుకు ఈ వ్యవస్థను మార్చాలి అనే అంశం ఎందుకు తెర మీదకి వస్తుంది అంటే వ్యవస్థలో ఉన్నవాడు వ్యవస్థను మార్చలేక పూర్తి స్థాయిలో ఆ వ్యవస్థలో పడిపోయి తాను మారి వస్తాడు అనేది పెద్దలు చెప్తున్నమాట ఆ మాటే ఇప్పుడు నిజమవుతుందా అంటే అవుననే కాడికే వస్తుంది ఎందుకంటే ఆర్థికంగా ఉన్నోడు ఉన్నతారిగా ఉంటుంది రౌడీషీటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు వాడు అట్లనే చేస్తున్నాడు ఇప్పుడు మావోయిస్టులకు సంబంధించి అడవులలో పోరాటం చేస్తానన్నారు కదా అడవులలో కాదు పోరాటం చేయాల్సింది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇక్కడ ప్రజాస్వామ్యం మురికంభం మీద ఉంది ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది ఇప్పుడు రాజకీయాలు రాజకీయ కుట్ర మొన్నటి వరకు ఒక ఎపిసోడ్ జరిగింది ఇలా మళ్ళీ మోయినాబాద్ ఎపిసోడ్ జరుగుతుంది రేపేమి ఎపిసోడ్ జరుగుతుంది అంటే డైవర్ట్ రాజకీయాలు కుట్ర రాజకీయాలు అంటారు వీటిని అన్ని రాజకీయాలు జరుగుతుంది ఇది అధికార పార్టీ చేస్తుందా లేకపోతే విపక్ష పార్టీ చేస్తుందా ఇద్దరు కలిసి చేసి ప్రజలను బెబ్బెల్ చేస్తున్నారా అనే అంశానికి సంబంధించి కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది నేను ఎందుకు ఈ మాట పదే పదే చెప్తున్నాను అంటే ప్రతి అంశాన్ని కూడా అంశాన్ని నువ్వేం చేసినావు ఎక్కడి నుంచి వచ్చినావు ఎట్లా చెప్పగలుగుతున్నావు అంటే అంశాన్ని ఎవరైనా ఉదయం నుంచి రాత్రి వరకు రాజకీయాలలో ఉన్న ప్రతి అంశాన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏ పార్టీ ఏం చేస్తున్నది ఎక్కడికి పోతున్నది ఎక్కడి వాళ్ళ వ్యూహం ఏంది అంటే చివరికి ఇక్కడికే వస్తున్నాయి వాళ్ళ వ్యూహాలు ఏ వ్యూహం అయినా ఎక్కడికి వెళ్ళినా ఏం జరిగినా వాళ్ళ యొక్క వ్యక్తిగత లాభాల కోసమే కదా రాజకీయ పార్టీలు అన్నీ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం భవిష్యత్తులో జరగబోయే రాజకీయాల పార్టీ ఏంది ఒప్పంద రాజకీయాలు తెలుగులో చెప్పాలంటే ఒప్పంద రాజకీయాలు వస్తాయి నీకు ఇంత నాకు ఇంత నువ్వు పరిపాలన ఇట్లా చేయి నేను ఇట్లలో చేస్తాను ఎందుకంటే ఒక సినిమాలలో చెప్తారు కదా ఆ సాయంత్రం కాగానే పోలీసులు చెప్పి సిఐ గారు నేను వస్తున్నా రేపు ఉదయాలో పలానా చోట ధర్నా ఉంటుంది నన్ను ఇట్లా అరెస్ట్ చేయాలి మీరు కొట్టినట్టు చేయాలి విలేకరులో ఫోన్ చేసి మీకు ఇంత మీరు ఇట్లా చేయాలి మీరు ఇట్లా చేసి స్క్రీన్ ప్లే మీద రావాలి అధికార పార్టీలో ఫోన్ చేసి నేను ఇట్లా చేస్తున్నా మరి మీరు ఇట్లా చేయాలి అనే వ్యూహాలకు సంబంధించిన అంశమే కదా సేమ్ రాజకీయాలు కూడా ఇట్లనే తయారైనాయి సినిమాలయే నిజంగా జరుగుతున్న పరిస్థితి మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే రకరకాల పాటలు రాసి రకరకాల విభిన్నమైన ప్రచారాలు చేసినా కూడా రాజకీయ వ్యవస్థను మార్చగలిగే వ్యవస్థ ఒకటి ఉంది అనే నమ్మకాన్ని మొత్తం ప్రజలలో విశ్వాసాన్ని కల్పించలేకపోతున్నాం రేపు జరిగే రాజకీయం ఈ నేడు జరిగే రాజకీయాలు ఒక్కొక్క రాజకీయం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాజకీయానికి సంబంధించి అంటే విభిన్నమైన స్వరాలు ఉంటున్న పరిస్థితి ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండకపోవడానికి మొత్తం టాపిక్ డైవర్ట్ రాజకీయాలు కొనసాగుతున్నాయి కాళేశ్వరం మీద గగ్గోలు పెట్టి అవినీతి ఆరోపణలు చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సమయం రావాలి అంటే ఎన్నికల సమయంలో అరెస్ట్ చేస్తారా ఎన్నికల సమయంలో అరెస్ట్ చేస్తే టీఆర్ఎస్ పార్టీకి సింపతి వస్తుంది కదా టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటది కదా లేదు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని అర్జెంట్గా ఈ ప్రభుత్వాన్ని గూల్చేద్దాం భారతీయ జనతా పార్టీని తెలంగాణలో పెడితే ఏమవుతుంది హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటుందా లేకపోతే అన్ని ప్రశాంతంగా ఉంటాయా అనేది ఇక్కడ ఎవరు టీఆర్ఎస్ పార్టీ నేతలు చర్చ మీదకి తీసుకొస్తున్నాం ఒక చర్చ తెర మీదకి వస్తే ఇంకో చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావాలా లేకపోతే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో అంటే నేతలు మారి వాళ్ళ యొక్క ప్రభుత్వాలు మారితే న్యాయం చేసేటోడు ఎవడు అంటున్నా న్యాయం ఎవరు చేస్తారు అంటున్నా ఇప్పుడు సరే టీఆర్ఎస్ పార్టీని మనందరం కట్ట కలిసి మొత్తానికి ప్రభుత్వానికి కూలగొడదాం ఓకే భారతీయ జనతా పార్టీని మహారాష్ట్రలో తెచ్చినట్టు తెద్దాం సో పరిస్థితి ఏంది ఇప్పుడు ఇక్కడ ఎవరు పరిపాలన చేయాలి ఏం చేయాలి ఆర్ఎస్ఎస్ అనే హిందువులను పోదామా లేకపోతే ఏబీవీపీ అనే హిందుత్వం పోదామా ఇట్లా జరుగుతుంది అనేది ఇంకొక అంశం జరిగింది ఇక కాంగ్రెస్కు అధికారం అప్పయించిన లేదు గాంధీ కుటుంబము సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది ఇదే అంశాన్ని వాళ్ళని నడిపిద్దాం లేదు టీఆర్ఎస్ పార్టీనే ఉంచుదాం తెలంగాణ ఉద్యమం సంబంధించి జరిగింది దీన్ని ఇట్లనే నడిపిద్దాం లేకపోతే కమ్యూనిస్టుల పార్టీకి ఇచ్చేసి మేము సిద్ధాంతాలు ఉన్నాయని వాళ్ళని అట్లనే ఇబ్బంది చెప్తాం లేకపోతే